మీరు ఇప్పుడేం చేస్తున్నారంటే మీ లోపల మధురంగా ఉండడాన్ని మీ చుట్టూ మధురంగా ఉండడాన్ని విభజిస్తున్నారు. చుట్టూ పరిస్థితులు మధురంగా ఉండాలంటే కొంత నైపుణ్యం కావాలి. అదే సంబంధాలకు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. దాన్ని సృష్టించి నిర్వహించాలి. నేననేది మీరు మీ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుని సెల్ఫ్ స్టార్ట్లో ఉండమంటున్నాను. This is an answer I need. Like, can we survive with love and not enough money, or is money important and then we can also find love, like whenever we can, if we do? Yeah. చూడండి, ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో అది మీ శరీరం, మీ ఆలోచనలు, భావాలు, ఇంకా ఎన్నో. We will stick to this dimension. If you go to another dimension, I'll lose you. ఇంకా మీ భావాలు ఉన్నాయి. Okay. జీవశక్తులున్నాయి. ఈ జీవశక్తులు లేకపోతే ఇవన్నీ పనిచేయవు. ఈ నాలుగు అంశాలు, మీరు ప్రేమ అని దేన్నైతే అంటున్నారో అది ఒక మధురమైన భావన. ఇక్కడ ప్రశ్న ఎవరు దాన్ని ప్రేరేపించారు అన్నది కాదు. విషయం ఏమిటంటే ఎవరి వల్లో, దేనివల్లో మీరు మీ భావాల్లో కొంత మాధుర్యాన్ని అనుభూతి చెందుతున్నారు. అది ఆ సమయంలో మీకెంత విలువైనదంటే ఒక కిడ్నీని ప్రామిస్ చేశారు. ఎందుకంటే ఆ మాధుర్యం మీకు ఎంతో విలువైంది. ఎంతగా అంటే హిందీలో ఇలా అంటారు, ఏమిటది ఏదో అంటారు, నా కిడ్నీ ఇచ్చేస్తాను అని. దాన్నే ఏదో పవర్ఫుల్గా చెప్తారు. ఇక ఆ సమయంలో నా కిడ్నీ తీసేసి మీకు ఇచ్చేస్తాను, కానీ నా జుట్టు కాదు. ఇది మాత్రం క్లియర్. ఇదేమిటంటే మీ భావాల్లో ఉన్న మాధుర్యం. మాధుర్యం అంటే ఏమిటి? ఇప్పుడు మీ శరీరం స్వీట్గా ఉంటే మనం దాన్ని ఆరోగ్యం అంటాం. ఎందుకంటే మీ శరీరం ఒక స్థాయి స్వీట్నెస్ కలిగి ఉంది. స్వీట్నెస్ అంటే హాయ్. మీరు దేన్నైనా స్వీట్ అని ఎందుకంటారు? ఆ అమ్మాయి ఎంతో స్వీట్గా ఉందని అంటారు. ఎందుకంటే ఆమె ఒక స్థాయి హాయిని కలిగిస్తోంది మీ అనుభూతిలో. అందుకని మీరు ఆమె స్వీట్గా ఉందంటారు. ఒకవేళ మీ శరీరం హాయిగా మారితే మనం దాన్ని ఆరోగ్యం అంటాం. అది చాలా హాయిగా ఉంటే దానిని మనం సుఖం అని అంటాం. మీ మనసు హాయిగా మారితే మనం దాన్ని శాంతి అంటాం. అలా ఉన్నప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అంటారు. అది ఇంకా ప్రశాంతంగా మారితే దాన్నే ఆనందం అని అంటారు. మీ భావాలు మధురంగా మారితే మీరు దాన్ని ప్రేమ అని అంటారు. అవి చాలా మధురంగా మారితే దాన్ని కారుణ్యం అని అంటారు. ఇది ఒక వ్యక్తికి మాత్రమే మధురంగా మారితే దాన్ని మనం ప్యాషన్ అంటాం. అది ఎంతో మధురంగా మారితే దాన్ని మనం కంపాషన్ అంటాం. ఇప్పుడు మీకు ఇలా మాధుర్యం ఉంది. ఈ చెట్టు పట్ల, మీరు పీల్చే గాలి పట్ల, ఈ చుట్టూరా ఉన్న అన్నిటి పట్ల మీకు వారెవరో కూడా తెలియదు. కానీ మీలో మాధుర్యం ఉంది. దానిని మనం కంపాషన్. ఒకవేళ మీ జీవశక్తులు అలా హాయిగా మారితే వాటిని మనం పారవశ్యం అని అంటాం. అవి మరింత మధురంగా మారితే వాటిని పరమానందం అంటాం. మీ చుట్టూత మీకు అన్ని హాయిని కలిగిస్తుంటే దానిని మనం సక్సెస్ అంటాం. ఇప్పుడేం జరుగుతోందంటే మీరు మీ లోపల మధురంగా ఉండాలా లేదా మీ చుట్టూత మధురంగా ఉండాలా అనే విషయాన్ని తేల్చుకోవాలి. మీ చుట్టూత మధురంగా మారాలంటే మనకి అన్నిటి సహకారం అవసరం. పరిస్థితులు అనుకూలించాలి, ప్రజలు అనుకూలించాలి, ఎన్నో పరిస్థితులు కలిసి రావాలి. లేకపోతే విజయం అన్నది సాధించలేం. మన చుట్టూ హాయి అన్నది జరగాలంటే దానికి ఒక రకమైన సామర్థ్యం కావాలి, ఒక నేర్పు కావాలి, కొంత మేనేజ్మెంట్ కావాలి. ఇలా ఎన్నో విషయాలున్నాయి. కానీ శరీరంలో హాయి, మనసులో హాయి, భావాల్లో హాయి, మీ శక్తిలో ఉన్న మాధుర్యం నూటికి నూరు పాళ్ళు మీరు చేసుకుంటున్నదే కదూ. అవునా కదా? చుట్టూ మాధుర్యం కావాలంటే అందరి భాగస్వామ్యం అవసరం. కాకపోతే మిగతా నాలుగు ఇవి మీరు సరిచేసుకోవలసినవే. మీరు వాటిని మీ అదుపులోకి తీసుకుంటే అప్పుడు దీన్ని ఎప్పుడూ సంతోషంగా, మధురంగా పెట్టుకుంటారు. మీ మనస్సు, శరీరం, భావాలు ఇవన్నీ మీరు ఆ విధంగానే అట్టిపెట్టుకుంటారు. అప్పుడు ఇలాంటి ఘర్షణ అసలు మీలో ఉండనే ఉండదు. ఇది ఒక అంశం. డబ్బు అనేది మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అనుకూలింపజేసే ఒక సాధనం. ప్రేమ అనేది మీ అంతరంగంలో ఒక మాధుర్యాన్ని సృష్టించే సాధనం. What I'm saying is the sweetness of inside or sweetness of surroundings both require time to build that sweetness. లేదు లేదు లేదు,
బయట పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకోవడానికి సమయం, శక్తి, వనరులు కావాలి. అది వేరే విషయం. నేను ఆ తేడానే మీకు చెప్పాలనుకుంటున్నా. చూడండి, ప్రేమ అనేది మీలో జరిగే విషయం, ఇది మీ మనసులో జరిగేది. సంబంధం అనేది ఒక్కోసారి కష్టపడాల్సి ఉంటుంది. లేదు లేదు, ఇందులో ఆధ్యాత్మికం ఏమీ లేదు, ఇది భావం. చూడండి, ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, అది ఆధ్యాత్మికమా లేదా మామూలుగా నవ్వుతున్నారా? అదే, మీకది తెలియక్కర్లేదు, మీరు దాన్ని అలా పిలవక్కర్లేదు. నేననేది, మీ శరీరంలో హాయిగా ఉంటే మీకు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది. మీ మనసులో హాయిగా ఉంటే మీకు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ భావాలు మధురంగా ఉంటే మీకు ప్రేమ, కారుణ్యం కలుగుతాయి. అందుకని మీరు దీన్ని ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం కానిది అని ఎందుకు పిలవటం? అటువంటిది ఏదీ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటే మీ భావాలు ఎంతో మధురంగా ఉన్నాయి. ఎవరి పట్లో కాదు, మీరిక్కడ కూర్చునున్నారు, అవి ఎంతో మధురంగా ఉన్నాయి. మీకు ఇది జరిగిందా? ఎవరు ఉండక్కర్లేదు, ఎవరైనా వస్తే మీరు పంచుకుంటారు, లేకపోతే మీరు అలాంటి మాధుర్యంతో కూర్చునుంటారు. కానీ రిలేషన్షిప్ కష్టమైన పని, దానికి బయట సక్సెస్ కావాలి. మీరు దాన్ని చక్కగా మేనేజ్ చేయాలి. ఇంకా ఎన్నో ముడిపడున్నాయి. అవతల వ్యక్తి కూడా మీ బయట పరిస్థితుల్నే గమనిస్తుండొచ్చు. వాళ్ళు మీ హృదయంలో తీయదనాన్నే చూడటం లేదు. వాళ్ళు చూసేది మీరేం వేసుకున్నారు, ఏం నడుపుతున్నారు, ఎలా ఉన్నారు, మీరెవరు, అన్నీ గమనిస్తున్నారు. అందుకే రిలేషన్షిప్లో ఈ కోణం ఉంటుంది. అలా లేదనడానికి లేదు. అవును, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వీటిని దాటచ్చు, కానీ ఎప్పటికీ అది శాశ్వతంగా ఉండదు. లిటిల్ బిట్ దే విల్ క్రాస్ దట్ బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ దట్ నౌ. కానీ మీ చుట్టూ పరిస్థితులు తప్పకుండా ప్రభావితం చేస్తాయి, అవునా? దిస్ స్వీట్నెస్, what did you call love? Sweetness of the heart. Sweetness of your emotion. Sweetness of my emotion, if it happens with 2-3 people, then ఇద్దరు ముగ్గురితో కాదు, అది మీలో మాత్రమే జరుగుతుంది. అది మీలో మాత్రమే జరుగుతుంది. If it is happening within me. లేదు లేదు, ముగ్గురు సహాయం అందిస్తున్నారు, ముగ్గురు ప్రేరేపించచ్చు. నేను అనేది, మీ మిషన్ ఎలా ఉండాలి? పుష్ స్టార్ట్ లేక సెల్ఫ్ స్టార్ట్? సెల్ఫ్ స్టార్ట్. సెల్ఫ్ స్టార్ట్ అయితే మీ మాధుర్యాన్ని మీరే ఆన్ చేసుకోవాలి. దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వద్దనుకుంటే షేర్ చేయకండి. కానీ మీలో మాధుర్యం ఉండాలి, మీకోసమే, మరొకరి కోసం కాదు. చూడండి, ప్రేమించేది మరొకరి గురించి కాదు, అది మీలో మాధుర్యం ఉండడం గురించి, అవునా? ఇది ముఖ్యం కాదా? మనుషులు, రిలేషన్షిప్స్, ఇవన్నీ మర్చిపోండి, కానీ ముఖ్యమైనది ఇదే కదా. ఇక్కడ కూర్చుని మీకుగా మీరు ఆనందంగా ఉంటే ఎవరూ వచ్చి మీలో హాయిని నింపాల్సిన పని లేదు. ఇప్పుడు మీరేమంటున్నారంటే, నాకు ముగ్గురు కావాలి ఆనందం కోసం, ఇది నాసిరకం మిషన్. మీకు పాత అంబాసిడర్లు గుర్తున్నాయా? వాటిని ఎప్పుడు ఇలా పార్క్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఉదయాన్నే తొయ్యడానికి. ఇప్పుడు అన్ని కార్లు సెల్ఫ్ స్టార్ట్. ఇంప్రూవ్మెంట్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంటే కదా. నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నా, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోండి. ఉదయం లేవగానే మీరు ఆనందంతో, ప్రేమతో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే షేర్ చేసుకోండి, ఎవరు రాకపోయినా బానే ఉంటారు.